నమస్తే ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం ఆరంపుల బార్గుడం గ్రామాల్లోని హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి దర్గా ఉర్సు మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆరంపుల గ్రామంలోని ముతవల్లి ఉత్తరాధికారి నివాసం నుంచి కందిల్ జ్యోతి శోభయాత్ర యాత్రా బయలుదేరింది. కార్యక్రమానికి ముందు కందిల్కు అలంకరణ, జెండాలకు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుర్రానికి గంధం పూసి యాత్ర విజయవంతం కావాలని అల్లాను వేడుకున్నారు. అనంతరం ఆరంపుల బార్గుడెం గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర కొనసాగింది. అడుగడుగునా ఆయా గ్రామ ప్రజలు యాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు. కందిల్ జెండాలు ఎత్తుకున్న వారి కాళ్లకు నీళ్లను ఆరబోసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. యాత్రను పురస్కరించుకొని యువజన భక్తులు బాణసంచాను పెద్ద ఎత్తున కాల్చారు. ఈ సందర్భంగా ముతవల్లి దర్గా షరీఫ్ ఉత్తరాధికారులు మహమ్మద్ నసీర్ షేక్ దావుద్ మాట్లాడారు. కందిల్ దీపోత్సవ శోభయాత్ర ప్రత్యేకతని, ప్రాధాన్యతను వివరించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఉర్సు మహోత్సవాలను పరిసర ప్రాంత భక్తులు, ప్రజలు కులమతాలకు అతీతంగా విజయవంతం చేయాలని మహమ్మద్ నసీర్ షేక్ దావుద్ కోరారు. కార్యక్రమంలో ఉర్సు మహోత్సవ సభ్యులు మహమ్మద్ అర్ఫన్, మహమ్మద్ అర్ఫత్, షేక్ అబ్బాస్, షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
I don't know about it.